కాకినాడలో శానిటేషన్ వర్కర్స్ జిల్లా సమావేశం స్థానిక సిఐటియు కార్యాలయంలో కె సత్యవతి అధ్యక్షతన జరిగింది సమావేశానికి హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలు జూనియర్ కాలేజీలలో టాయిలెట్స్ క్లీనింగ్ కొరకు నియమించిన స్కూల్ శానిటేషన్ వర్కర్లకు ఆరు వేల రూపాయల వేతనం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఈ మేరకు జీవో నంబర్ ఇరవై రెండు కూడా విడుదల చేసిందన్నారు గతంలో నాలుగు సంవత్సరాల పాటు పనిచేసిన వాళ్ళకి కేవలం పదమూడు నెలలకు మాత్రమే వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుందని మిగిలిన వేతనాలు చెల్లించలేదన్నారు తాజాగా ఫిబ్రవరి నెల నుండి పేరెంట్స్ కమిటీ పేరుతో శానిటేషన్ వర్కర్లను వీధిలోకి తీసుకుని వారికి పడి చేయడానికి విధి విధానాలు తెలియచేసి వేతనాలు మాత్రం చెల్లించలేదన్నారు కోవిడ్ కారణంతో పాఠశాలలకు విద్యార్థులు రానప్పటికీ శానిటేషన్ వర్కర్లతో మాత్రం ప్రతిరోజు క్లీనింగ్ చేయించడం జరిగిందని కానీ ప్రధానోపాధ్యాయులు శానిటేషన్ వర్కర్లు చేసే పడి అప్లోడ్ చేయలేదనే సాకు చూపించి ఆరు వేల రూపాయలు చెల్లించాల్సిన వేతనాలు వెయ్యి రూపాయలకు కుదించడం అన్యాయమన్నారు ఆయిన్ అయినప్పటి నుంచి ఒక్క రూపాయి పత్రం కూడా చెల్లించకపోయినా ఆరు నెలలుగా పనిచేస్తూ వేతనాలు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్న వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆవేదన చెందుతున్నారన్నారు శానిటేషన్ వర్కర్లను ఆరు వేల రూపాయల వేతనం చెల్లిస్తామని కాబట్టి ఇతర పనులు ఏమీ చేయకూడదని నిబంధన పెట్టారు ఈ ఆరు నెలల కాలంలో కనీస ఉపాధి హామీ పరి కూడా వెళ్ళనివ్వకుండా ఆపారని దీనివల్ల వచ్చే ఆదాయం కూడా కోల్పోయామని అన్నారు ఇప్పుడేమో మానవతా దృక్పథంతో వెయ్యి రూపాయలు ఇస్తున్నామంటున్నారు దీని పట్ల శానిటేషన్ వర్కర్ల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల చొప్పున ఆరు నెలల వేతనం చెల్లించాలని డిమాండ్ చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల పదిహేనవ తేదీన మండల కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని ఇరవై రెండవ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది జిల్లాలోని అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమకు న్యాయంగా రావాల్సిన వేతనాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం కోసం శానిటేషన్ వర్కర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అనేది జరిగింది అంటే గతం నాలుగు సంవత్సరాల నుంచి శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో పనిచేస్తున్నారు కొన్ని పాఠశాలల్లో లేని పరిస్థితి ఉంది గత నాలుగు సంవత్సరాలు పని చేసినప్పటికీ కేవలం పదమూడు నెలలు మాత్రమే వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది జరిగింది అయితే తాజాగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో సఫిషియెంట్గా ప్రతి పాఠశాలలోనూ జూనియర్ కాలేజీల్లోనూ శానిటేషన్ వర్కర్స్ నియమిస్తూ జీవో నెంబర్ ఇరవై రెండు విడుదల చేసి వారికి ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది పేరెంట్స్ కమిటీ ద్వారా ఈ నియామకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అయితే ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకు దాదాపు ఆరు నెలల పాటు వాళ్ళు పనిచేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పని హెచ్ఎంలో అప్లోడ్ చేయలేదు అనే పేరుతోటి మానవతా దృక్పథంతో కేవలం వెయ్యి రూపాయలు మాత్రం చెల్లిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా అన్యాయం ఎందుకనేసి అంటే కరోనా కారణంగా పాఠశాలలు పనిచేయకపోయినా పిల్లలు టా స్కూల్స్కి రాకపోయినప్పటికీ కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ తోటి ప్రతిరోజు కూడా టాయిలెట్స్ క్లీనింగ్ అనేది చేయించడం జరిగింది అంతేకాదు మీకు ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తాం కాబట్టి మీరెవరూ కూడా ఇతర పనుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా నిలుపుదల చేయించేశారు లేకపోతే గ్రామాల్లో కనీసం ఉపాధి హామీ పని కానీ ఇతర ఏ పనులున్నా కనీసం అవి చేసుకుని మిగిలిన టైము ఈ టై ఈ టైంలోకి ఆ టైంకి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు పని చేసేవారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తామనే పేరుతోటి ఏ పనికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టడంతో గత ఆరు నెలలుగా వాళ్ళు ఇతర ఏ పనికి వెళ్ళలేదు వాళ్ళకి రావాల్సిన ఆదాయం కూడా రాకుండా నిలుపుదల చేశారు కానీ ఆ రకంగా ఆపి ఈ రోజేమో మీకు ఇవ్వము చెల్లించము వెయ్యి రూపాయలే చెల్లిస్తాము అని చెప్పేసి అనడం ఇది చాలా అన్యాయం ఆరు నెలలుగా అప్పులు చేసుకుని బ్రతుకుతున్నారు పరిస్థితి ఇంకా వేతనాలు ఇస్తారు అప్పులు తీర్చుకుందామని వాళ్ళు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటే ఇప్పుడేమో ఆరు వేలకు రూపాయలకు బదులు వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనడం సరికాదు ఇది సిటి గాను అలాగే శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గాను దీన్ని ఖండిస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో దీనికి నిరసనగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గా పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ నెల పదిహేనవ తేదీన మండల కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు చేయాలని అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీన డిఈఓ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియచేయాలి అని చెప్పేసి యూనియన్గా గా పిలుపునిస్తున్నాము జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లోనూ జూనియర్ కాలేజీల్లోనూ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమకి న్యాయంగా రావాల్సిన ఆరు వేల రూపాయల వేతనాన్ని సాధించుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ తప్పుడు నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళ అని చెప్పేసి వాళ్ళకి న్యాయంగా చెల్లించాల్సిన ఆరు వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎం వీరలక్ష్మి సిఐటియు జిల్లా అధ్యక్షుడు